అంటే ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది, మోసం చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపింది. ఇదొక్కటే కాదు, మీరు గమనిస్తే ఇలా రైతుల విషయంలోనే కాదు, ఇలా ఇతర అంశాల విషయంలో, ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు ఏ అంశాలు అయితే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా అమలు చేయలేదు. ఏ ఒక్క అంశం మీద మాట నిలబెట్టుకోలేదు. ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేసిండ్రు, 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల మీద బాండ్ పేపర్లు పంచిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు, ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి ఇచ్చి వచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామని చెప్పారు. మరి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా రైతుల విషయంలో ఏం చెప్పింది, మేము రాగానే డిసెంబర్ 9వ తేదీ 2 లక్షల రుణమాఫీ. మోసం. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం. దగ. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాం. దగ. వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాం. దగ. అంటే 4 విషయాలు కూడా రైతులకు ఇచ్చిన 4 హామీలను కూడా తుంగలో దొక్కి రైతులను నట్టేట ముంచింది ఇలా కాంగ్రెస్ పార్టీ, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మీరు రుణమాఫీ విషయంలో మోసం చేసిండ్రు, రైతు బంధు విషయంలో మోసం చేసిండ్రు, కౌలు రైతులకు మోసం చేసిండ్రు, వ్యవసాయ కూలీలకు అన్యాయం చేసిండ్రు, వరి ధాన్యానికి బోనస్ ఇస్తామని కూడా దగా చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఏ మొహం పెట్టుకొని రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతారు? ఏం, మేము మీకు నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చి మేము బాండ్ పేపర్ల సాక్షిగా రాష్ట్రంలో రైతుల్ని మోసం చేసినాం, మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని అడుగుతారా? 10 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి వస్తారా? నీటి నిర్వహణలో వైఫల్యం చెందాం, కరెంటు సరిగా ఇవ్వలేకపోయాం, మీ మోటార్లు గాలబెట్టాం, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతుల మీద అదనపు భారం పడ్డందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడగడానికి మీరు గ్రామాల్లోకి వస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్ట తయారైందంటే వాళ్ళకి అసలు తీరిక లేదు. ఎంతసేపు ముఖ్యమంత్రి గారు నేను పార్టీ కోసం గేట్లు తెరుస్తా, నేను గేట్లు తెరిచిన రాండ్రి పార్టీలోకి, ప్రతిపక్ష నాయకుల ఇళ్లకు పోయి బతిల్లాడి కండువాలు కప్పుతున్నాడు ముఖ్యమంత్రి గారు. మీరు గేట్లు తెరవాల్సింది పార్టీ గేట్లు కాదు, ప్రాజెక్టుల గేట్లు తెరవండి, ఎండిపోతున్న పంటలు కాపాడండి, గ్రామాల్లోకి వెళ్ళండి, రైతులకు ధైర్యం కల్పించండి, వెంటనే అత్యవసరంగా రివ్యూ మీటింగ్ పెట్టి రాష్ట్రంలోని రైతులకు ఎక్కడెక్కడ ఎంత నష్టం జరిగిందో అంచనా వేసే విధంగా రిపోర్ట్లు తెప్పించి ప్రతి ఎకరానికి 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు ఉదయం పార్టీ నాయకులందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈ పరిస్థితి చూసి ఆయన చాలా ఆందోళన చెందారు. రాష్ట్రంలో రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితి అంతా చూసి ఇలా కేసీఆర్ గారు మా పార్టీకి ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇలా పార్టీ నాయకులందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా, రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మరి పార్టీ నాయకులు, గ్రామ మండల శ్రేణులన్నీ కూడా పంట పొలాల్లోకి వెళ్ళండి. మీ మీ గ్రామాల్లో, మీ మీ మండలాల్లో, మీ మీ నియోజకవర్గాల్లో ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి మన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.